వెల్కమ్ టు రాష్ట్రంలోని మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో తెలంగాణ సర్కార్ విఫలం చెందుతోందని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్పర్సన్ విజయశాంతి ఆరోపించారు ఏడాది కిందట జరిగిన దిశ ఘటన చేసిన గాయాలు ఇంకా ఆరకముందే నిజామాబాద్లో మరో యువతిపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డం మనసును కలిసి సాక్షాత్తు జిల్లా పరిపాలనా యంత్రాంగం కొలువై ఉండే కలెక్టరేట్కు సమీపంలోనే ఈ దారుణం జరిగిందన్నారు గతంలో ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు మహిళా రక్షణకు అంత ఇంత చేస్తామంటూ తెలంగాణ పాలకులు చెప్పిన కబుర్లు నీటి మీద రాతలేనని స్పష్టమవుతుందని రాష్ట్రంలో ఇప్పటికే అమీన్పూర్ ఆశ్రమంలో అనాథ బాలిక మృతి ఘటన కలకలం రేపుతూనే ఉందని విజయశాంతి గుర్తు చేశారు సమర్థనీయం కానప్పటికీ దిశ ఘటనలో నిందితులు తోటాలకు నెలకొరిగినా పోలీసులంటే ఏమాత్రం భయం లేని రీతిలో మహిళా రక్షణ చట్టాలంటే ఏ మాత్రం లెక్కలేని తనంతో కామాంధులు చెలరేగిపోతున్నారని తెలంగాణలో ఆ చట్టాల అమలు ప్రభావం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతూనే ఉందని విమర్శించారు తెలంగాణలోని ఈ పరిస్థితులు రాష్ట్రంలోని మహిళలందరినీ తీవ్ర అభద్రతా భావంలోకి నెడుతున్నాయనే వాస్తవాన్ని కేసీఆర్ ఇప్పటికైనా గ్రహించాలన్నారు తన తెలంగాణలోని ఆడబిడ్డలపై కొందరు ఇంతటి హేయమైన నేరాలకు పాల్పడటం తల తీసుకోవాలని ఆక్రోశాన్ని కల్పిస్తోందని విజయశాంత్ పేర్కొన్నారు